అరే కూసుంటానా కాలం వస్తుంది ఆ దగ్గరానా సురభి 17 mm అన్న మా అన్న కనబడ్డాడా అన్న మా అన్న కనబడ్డాడా కనబడలే మా అన్న వచ్చిండు అన్న ఇట్లా ఇట్లా ఉంటాడు ఉంటాడు హైప్ ఉంటాడు పొడుగు ఉంటాడు పడుకొని చెప్తా మా అన్న హైప్ కూడా అన్న యోగి యోగి అన్న అన్న క్యాట్ వస్తున్నది అన్న బా చేసిండు మస్తు నచ్చింది హీరోయిన్ బా చేసింది అందరు బా చేసిండు భయ్యా దగ్గర పెట్టుకో అన్న ప్లీజ్ నేను దగ్గరికి వస్తా కానీ మంచిగా అన్న సినిమా ఇది ఉందన్న పండుకున్నది అలా అన్న పడుకున్నది అది ఉంది మంచిగా ఉందన్న కానీ నాకు మస్తు నచ్చింది చూస్తుంటే చూడబుద్దైంది అన్న కొంచెం జూమ్ చేయవా ఇట్లా మ్యాజిక్ షో చేస్తున్నావా రివ్యూ చెప్పరా అంటే అదేంటి ఏం మామూలుగా వచ్చి ఇది కట్టుకో సినిమా సినిమా బాగుందన్న మా అన్న మా అన్న కనబడ్డా ఎవరు అదే ఇట్లా హైట్ ఉంటాడు ఇట్లా లావు ఉంటాడు బ్రో 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 మొన్న సంక్రాంతికి వెళ్ళిపోయింది భోగి ఈ సినిమాలో ఉన్నాడు యోగి అన్నా బ్రో వీడు వీడు ఊరు ఖమ్మం వచ్చింది సురభి 70 mm కాదన్నా బ్రో సినిమా ఏ హ్యాపీ సినిమా చాలా సినిమా చాలా బాగుంది అందరూ ప్రతి ఒక్కరు బాగా చేశారు మంచి కదా ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోయింది ప్లస్ ఎమోషన్స్ ఎమోషన్స్ ని కవర్ చేశారు అండ్ అందులో జెస్సీ అనే ఒక క్యారెక్టర్ ఉన్నారు ప్లీజ్ కాకల్ అమ్మాయిలు ప్లీజ్ నా గుండె చేయొద్దు మరి బయట మంచిదే కానీ సినిమాలో మాత్రం కొంచెం ప్లస్ గో బ్రో సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది బ్రో విలనిజం అయితే హైలైట్ బ్రో బ్రో నెక్స్ట్ సినిమాలకి ఇంకా సైలెంట్ ఉండరా స్వామి దండం పెడతా అన్న నేను ఒకటి చెప్తా అన్న హీరోయిన్ నా గుండె మీకు అందరు గుండెలో ఉంటారా సినిమా బ్రో ఇది కట్టుకో అన్న నువ్వు వద్దు 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 నాకు వద్దు అవసరం లేదు కట్టుకో అన్న ఇది ఇది ఎవరు తెలుసా ఆ విలర్ క్యారెక్టర్ చేస్తారు అన్న అన్నదే ముందుకొచ్చిన ఓకే ఓకే అన్నది ఇది బాగుంది అన్న సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి మేడం మీద ఎక్కడైనా ఎండ వేసినా సరే చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అన్న దొబ్బేశాడు లేదు ఇది దొబ్బేసింది ఓకే సినిమా సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ మంచిగా చేశారు స్టోరీ తీసిన ఆయన కూడా మంచిగా ప్లస్ సినిమా రే ప్లస్ సినిమా పేరు మంచి క్యాచ్గా పెట్టారు సురభి 70 mm ఒక థియేటర్ 90 mm స్వామి సరే బ్రో ఇంకా ఇగో సరే ఫైనల్ గా నేను ఒకటే చెప్తున్నాను యోగన్న నా గుండెకాయ సరే బ్రో సంక్రాంతికి వస్తుంది భోగి సూపర్ గా చేశారు యాక్టింగ్ యోగి నేను సురభి 70 mm మూవీ చూసాను మా టీమ్ తోని అందులో నేను నెగిటివ్ రోల్ చేశాను గంగాధర్ అద్వైత గారు దీన్ని దర్శకత్వం వహించారు నాకు ఒక ఏమంటారు ఫుల్ మీల్స్ లాంటిది ఈ సినిమా నన్ను నేను బాగా చూయించుకోగలిగాను అంటే నా పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేశారు డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇందులో చేసిన ప్రతి క్యారెక్టర్ వండర్ఫుల్గా ఉంది ముఖ్యంగా సురభి థియేటర్ ఓనర్గా చేసిన అతను కావచ్చు తర్వాత హీరోయిన్ అన్న లుంగేదన్న మీది లుంగి నువ్వు గుంజుకపోయినావు కదా ఆ లుంగి గుంజు ఏది లేదా ఆ లుంగి లేదా అన్నది అన్న అబద్ధం అడగ లోపడే లోపడే వేసుకోలే పైన వేసుకుంటే నువ్వే తీసుకోమన్నా అన్నది లుంగి ఉండే అన్న అది ఇంతమంది తీసుకొస్తున్నాయి అదే గుంజుకొచ్చిన సరే సురభి సినిమా చాలా అన్న క్యారెక్టర్ బాగుంది అన్న మీరు తెల్లగా ఉన్నారు నల్లగా ఉన్నారు డైరెక్టర్ గారు కొంచెం డార్క్ చేశారు కానీ నిజంగా అన్న బాగా చేసిండు నాకు మస్తు నచ్చింది అయితే సురభి గురించి ఇంకో ముక్క చేయని చెప్పి చెప్తా అన్న సురభి 90 mm మనం ఎప్పుడు తాగుతూ ఉంటాం 70 mm నువ్వు తాగి వచ్చినందు కాదు ఇక్కడ 90 mm 70 mm అది సురభి మనము బ్రో నువ్వు అసలు సినిమా చూసుకోవడం భయపడకుండా నువ్వు అలా మధ్యలో మాట్లాడుతున్నావు అంటే నీకు తగలాలి బ్రో సార్ చాలా బాగా చేశారు ఒక కొత్త విలనిజంని చూపించారు ప్లస్ విలన్ కూడా ఒక మనసు ఉంటుంది ఆయనకు ఆ మనసు ఉంది డెఫినెట్లీ ఆ సినిమా చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది
ఎమోషనల్ కూడా అయితం లాస్ట్ లో బ్రో ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను బ్రో ఇన్ యాక్టింగ్ సూపర్ రెండు చెప్పు రేయ్ సంక్రాంతికి వస్తుంది భోగి ఇన్ పేరు యోగి థాంక్యూ సో మచ్ అన్న ఆల్ ది బెస్ట్ అన్న థాంక్యూ రాజా మొత్తం ఫ్యామిలీ తో కలిసి చూడాల్సిన సినిమా సురభి 70mm ఫ్యామిలీ తో వెళ్లి చూడండి ఎంజాయ్ చేయండి మూవీ అయితే చాలా బాగుంది థియేటర్లో చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న జోక్స్కి అయితే మేమందరం చాలా ఎంజాయ్ చేసాము ఫస్ట్ టైం మమ్మల్ని మేము స్క్రీన్ మీద చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది మంచి కుటుంబ కథా చిత్రము తప్పకుండా అందరూ చూడవలసింది చాలా ప్లెయిన్గా ట్విస్టులు ఏం లేకుండా నీట్గా సాగే కథ ఒకసారి మీ అందరు చూసుకోవడం మీ వాల్యుబుల్ రివ్యూస్ మాకు చెప్పండి థ్యాంక్ యూ నేను మూవీలో జెస్సీ అనే రోల్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు రియాలిటీ నేను రియల్గా స్క్రీన్ మీద చాలా వేరియేషన్ ఉంది సో ఆ రోల్కి నేను బాగా యాప్ట్ అయ్యానని డైరెక్టర్ గారు చూస్ చేశారు కాబట్టి ఓకే ఫైన్ నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం కదా కొంచెం థ్రిల్లింగ్గా అలా బాగుంది హైలైట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒక చోట చేర్చి అది చెప్పడం అనేది కొంచెం హైలైట్గా అనిపించింది సాంగ్స్ బాగున్నాయి ఉన్నది 3 సాంగ్స్ అయినా 3 సాంగ్స్ చాలా బాగుంది మ్యూజిక్ కానీ ఆ లిరిక్స్ రాయటం డైలాగ్స్ ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ డైలాగ్స్ బాగుంటాయి అంటే అందరు ఫ్రెషర్సే అంతకుముందు ఎవరికి ఏమి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు వాళ్ళందరూ చేశారు కాబట్టి వాళ్ళందరి కోసం అయినా చూడాలి కొత్త కొత్తగా వచ్చే వాళ్ళందరికీ యాక్టింగ్ అంటే ఏంటి ఓకే అని దానికోసమైనా అందరూ తప్పకుండా చూడాలి నాది జెస్సీ అనే క్యారెక్టర్ మూవీలో నాకు నచ్చిన రోల్ అంటే విలన్ యోగి గారి రోల్ బాగుంది తన పక్కన ఉన్న అనీష్ రామ్ క్యారెక్టర్ బాగుంది ఇంక అందరు బాగుంది అభిలాష మహేష్ పవన్ అనిల్ అందరి రోల్స్ బాగున్నాయి డీజే రాజ్ రోల్ చాలా బాగుంటుంది చందు శ్లోక్ అందరి రోల్స్ చాలా బాగున్నాయి కొత్త కొత్త ఆర్టిస్టులు ఉన్నారు కదా మదర్ క్యారెక్టర్స్ ఫాదర్ క్యారెక్టర్స్ వాళ్ళు చాలా బాగా చేశారు కామెడీ చేసిన శ్రీను చంద్రాల అందరి రోల్స్ చాలా బాగున్నాయి మోరల్ అంటే సమాజంలో ఈ రాజకీయ నాయకులు ఒక రైతు పడే రాజకీయ నాయకులు చేసిన కుళ్ళు కుతంత్రాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా అంటే మంచి చేస్తారు చెడు చేస్తారు చెడు ఏ విధంగా ఉంది రైతులు పడే కష్టాలు ఏంటి అనేది